now. Go on, लव स्टोरी प्यूर् लव स्टोरी एट्लो मूवीस ब्रो प्यूर् लव स्टोरी की एवड़ वीडियो एवड़ी एम चेला इतना देवड़ना अंत बात असल नीट जन्यून ऐड लाग लेकिन बोर लेकिन मंच सिम चूस तृप्ति अना ने टाइट अदर भैया इंदाके चूसा ने मूवी मूलना नेवरो भैया नेवर सिम चूसा चाला बहुत बीजेम अच्छे निजें स्टोरी बेस्ड स्टोरी स्क्रीन प्ले बेस्ड चाला बहुत हीरो टोटल टोटल मास् क्यार्टर वेला तन लवर ने चंपना वाली वालक हेल्पिंग वाली एला वेसकू पता निजा वायलेंस अंटर कदा वायलेंस अंत वल्गर गेम लेकिन पाटल चला बहुत बीजेम बीजेम अच्छे चा अंत चा बहुत निजें स्टोरी बेस्ड को मंद हीरो कनपड़ तरह मास्क नार्मल का मत नीट स्मार्ट तैयार सिम हीरो चूडा वच्चा सेम लुक्त ये लुक् कदे लुक्म चूडा चला बनिंद मतलब मैं माटा सूपर मैं निजें प्रोड्यूसर की निजें चा मैं सिमने प्रोड्यूसर अच्छे स्टोरी स्क्रीन प्ले बेस अच्छे चला बहुत हीरोन इधर इधर हीरोन निजा सैको क्यार्टर ऐक्टे सूपर अंत सूपर सिम की आ सैको क्यार्टर से हीरोन मैं ब्लोइंग निजें आम मस्त प्लस पाइंट अलगे हीरो चला बच्चे फस्ट मोदी मोदी सिम आई चला बच्चे मैं कहें थैंक यू वेरी मच अंदर चूड़ा सिम रमना एक्क टिकट कुछ चूड़ा बाबू सिम मैं ब्लोइंग ब्लाक बस्टर लव यू आल भैया नेवर अने चूसा इपड़े वी बैठक చాలా బ్రహ్మాండంగా ఉంది లవ్ స్టోరీ సినిమా ఆ తన హీరో లవ్ చేసిన అమ్మాయిని రేప్ చేసి చంపేస్తారు దాని గురించి ఆ హీరోయిన్ గురించి తను ఎట్లా ఏమేం చేసాడు అనేది కంటెంట్ చూపించారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఎవరికైనా కోపం వస్తుంది జనరల్గా బయట కూడా మన లవర్ని ఎవరైనా కామెంట్ చేస్తారంటేనే అంత కోపం వస్తుంది కానీ తన ప్రాణాన్ని ప్రాణంగా లవ్ చేసిన అమ్మాయిని లవ్ చేసి చంపేయడం అంటే ఆయనకు ఒక ఇదిలాగా అయిపోయి సినిమా మొత్తం అట్లా కంటెంట్ మొత్తం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉంది హీరో గారు ఐ లవ్ యూ సార్ చాలా 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 బ్రహ్మాండంగా ఉంది ఐ లవ్ యూ సార్ టీమ్ వర్క్ మొత్తం సూపర్గా జరిగింది సార్ సో నేను ఒక మూవీ ఇప్పుడే చూడడం జరిగింది మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు డైరెక్టర్ అసలు హీరో ఎందుకు అట్లా చేస్తుండు అని చెప్పేసి మనకి లాస్ట్ వరకు అసలు అర్థం కాదు సినిమా ఏందో హీరోయిన్ క్యారెక్టర్ ఎప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ మంచిలా చూపించిండు ఇలా సైకోలా చూపించిండు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది అసలు ఈ హీరో అసలు ఒక టూ వేరియంట్ మూవీస్ ఇది ఎందుకంటే ఒకటేమో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా జరుగుతుంటుంది ఇంకోటేమో హీరో ఎందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి ఆడియన్స్కి అర్థం కాదు లాస్ట్ రివీల్ చేశాడు హీరో ఒక విధంగా చెప్పాలంటే మా తెలుగులో ఒక విజయ్ సేతుపతి లాగా ఉన్నాడు హీరో అయితే అలాంటి యాక్టింగ్ స్కిల్స్ అయినా సరే ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే కళ్ళలో అది తేజస్ అయినా సరే చాలా బాగుంది హీరో గారికి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ వీకెండ్కి వచ్చి చూడాలి ఎందుకంటే నేను ఓవర్ మూవీ అసలు హీరో ఎందుకు ఇట్లా చేస్తున్నాను అర్థం కాలేదు మూవీ మాత్రం చాలా బాగుంది ఇలా జేమ్స్ బాండ్ హీరోయిన్ కూడా యాక్ట్ చేసింది చాలా బాగుంది ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్ ఒక్కసారి వచ్చి ప్రేక్షకులు అందరూ వచ్చి మూవీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నా నేనెవరు సినిమా నిజంగా అన్న చూసాం ఫస్ట్ హాఫ్ అంతా ఉన్నది అన్న కొద్ది మంచిగా మనకి ఒక మా ఒక మంచి రుక్లో కనిపించాడు అన్న కరెక్టే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి అసలు ఏమవుద్దో తెలీదు ఎందుకు కొడతాడో కూడా తెలియదు అన్న కరెక్ట్ బ్రేక్ వస్తుంది తర్వాత తెలుస్తుంది అనమాట కథ అంతా నడిపించేది ఎవరు అన్నయ్య అని అందులో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా లిప్ కిస్సులు ఉంటాయి ఆ కిస్సులు కాదు మీరు డైరెక్టర్ గారు మీకు ఒకటో చెప్తున్నాను మీరు ముద్దులు పెట్టచ్చు ఒక నాయమే మరి నేను లిప్ కిస్సులు అయితే కుర్రోళ్ళు ఒక్కలైనా సరే మేము తట్టుకోగలమా ఇది మరి దారుణం
చూస్తే పోస్టర్ చూస్తే పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి. ఈయన ఎవరన్నది అన్న ఎప్పుడొచ్చావు అన్నది కదా, బుల్లెట్ దిగిందా లేదా, నువ్వు మాత్రం కంపల్సరీ ఇట్టు కొట్టావన్నా. ఇదైతే మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఒకసారి చూస్తే సరిపోతే సినిమా, మేము రెండోసారి కూడా చూస్తాం అన్న. సూపర్ హీరోయిన్స్ అన్న చెప్తున్నాం కదన్న, అవి ముద్దులు కాదన్న, మామూలుగా లేవన్న, అందరూ ముద్దులు అద్దరిపోయినా అన్న. సూపర్ మామూలుగా లేదు. ఫ్రెండ్ అని కొడతాదన్న వాళ్ళు ఎవరు వచ్చి బ్రో బ్రో అంటాను. ఇది మరీ దారుణం. అద్దరిపోయిందన్న హీరో అన్న, ఇంక మామూలు కదా, కట్అవుట్ వేరేది. ట్విస్టులు చెప్తున్నాం కదన్న, ఇంటర్వెల్ దానికి ఇచ్చారు. ఏ మూవీలు అని చూడలేదన్న మేము. అలా ఉన్నా సూపర్. నేను ఎవరు మూవీ మ్యూ చాలా బాగుందన్న, ఎస్పెషల్లీ హీరో యాక్టింగ్ అయితే డిబ్యూట్ మూవీ అని కానీ సూపర్గా యాక్టింగ్ చేశాడు. అండ్ ఇద్దరు హీరోలు ఇద్దరు కూడా సూపర్గా చేశారు. సెకండ్ హీరో అయితే మెయిన్ హీరోయిన్ వచ్చి సూపర్గా చేసింది భయ నిజంగా. అతని ఎక్స్ప్రెషన్స్ ఏంటి, తర్వాత ఎక్కడ తగ్గకుండా బాగా చేసింది. అండ్ డైరెక్షన్ కోసం మాట్లాడాలి, డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఇది. ఇప్పుడు వరకు ఇలాంటి నాకు తెలిసి ఇటువంటి స్టోరీ రాలేదు. చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సాంగ్స్ అయితే నాకు బాగా నచ్చిపోయాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకా విలనిజం ఏంటి, రెడ్డి అమ్మ అని ఒక క్యారెక్టర్ ఉంది, తను కూడా చాలా బాగా చేశారు. సో వాళ్ళు గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చారండి. ఇలాంటి చిన్న మూవీస్ని ఎంకరేజ్ చేస్తే రేపటి రోజు మనకు అన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. నేను ఎవరు అన్న అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ని క్యారీ చేశాడు. అంటే ఒక హీరో మర్డర్ చేస్తాడు, ఎందుకు చేస్తాడు అనేది సినిమాలో చూపించారన్న. మంచి కో చెడుకో మర్డర్లు అయితే చేస్తాడు, మంచో చెడు వచ్చి సినిమా చూడండి. అంటే సమాజంలో జరుగుతున్న చెడుని మర్డర్ రూపంలో చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్న హీరో. ఫ్యాంటాస్టిక్, అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. అందరు చిన్న సినిమా అంటున్నారుగా, నాకైతే ఎక్కడ కనిపించలేదు. లొకేషన్స్ కానీ, విజువల్స్ కానీ, సినిమా టేకింగ్, డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకండు హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్లు అయితే ఇంక ఎక్సలెంట్. ఇంక అసలు వాళ్ళ గురించి ఇంక మాట్లాడిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ కూడా దే ఆర్ ప్రూవ్, వీఆర్ యాక్టర్స్ అని ప్రూవ్ చేసేసుకున్నారు. అండ్ పోలీస్ క్యారెక్టర్ ఒకటి బాగుందన్న. ఓవరాల్గా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొత్తం వచ్చి చూడవచ్చు. అంటే సమాజంలో చెడు ఉంది, చెడును మనం ఎలా అంతం చేయాలి అనేది ఒక సినిమా రూపంలో చూపించారు. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. ఓవరాల్గా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంక వీళ్ళకైతే ఇంక పండగ నా తెలిసి వీళ్ళు పండగ చేసుకుంటారన్న. ఈరోజు మాత్రం పొట్టేసరికి మంచిగా పైసలు వస్తాయి. పైసల కంటే ముందు మంచి పేరు వచ్చింది. ఓకే అన్నా, అన్నా కనిపిస్తున్నా అద్దాలు, క్లియర్గా ఉన్నాయా అద్దాలు? క్లియర్గా ఉన్నాయి కదా. సినిమా కూడా నేనెవరు, నేనెవరు అన్ని బాబా ఏం టైటిల్ అన్న, టైటిల్ తగ్గట్టు ఉంది సినిమా చెప్పాలంటే. టైటిల్ తగ్గట్టు ఉంది సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా ఇప్పుడు యూత్కి ఎలాంటి ఏంది, యూత్కి ఇలాంటి సినిమా చాలా అవసరం. ఎందుకంటే చాలా 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 అవసరం. అంటే ఒక లవర్స్ మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్లు, ఎలాంటి స్పేజెస్ అని క్లియర్ కళ్ళ కట్టినట్టు చూపించింది. అంటే ఇంత తక్కువ కాలంలో ఇంత మంచి సినిమా అనేది రాలేదు, ఇంతవరకు రాలేదు. కానీ ఈ సినిమా వచ్చింది, ఇంకా తప్పకుండా యూత్ అయితే చూడండి తప్పకుండా. ఏం చూస్తాను, కానీ మంచిగా ఉంది సినిమా నీట్గా. ఎవరైతే ఏంది, నేను ఎవరైతే మీకేంది, సినిమా మాత్రం బాగుంది. రొమాన్సా, రొమాన్స్ గురించి చెప్తా ఒక మాట చెప్తా చూడు. సినిమాలో రొమాన్స్ అనేది ఒక పాట అన్న. ప్రతి సినిమాలో రొమాన్స్ అనేది ఒక పాట. కానీ ఈ సినిమాలో రొమాన్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది రొమాన్స్ కూడా. ఆ హీరో హీరోయిన్ మధ్యలో బెడ్రూమ్ సీన్ ఉంటుంది బా, యూతో కావాలబ్బా, నీకు కూడా అదే కావాలి, అందుకని అడుగుతున్నావు. పాపం నేను నేను అంటా సారీ ఆంటీ, ఆంటీ కోపడుతుంది. ఓ ఆంటీ ఆంటీ బాగుంది సినిమా, బాగుంది కదా, అది సినిమా బాగుంది. అది అన్న సినిమా చాలా బాగుంది అన్న, చాలా ట్విస్టులతో చాలా బాగుంది. మ్యూజిక్ ఆర్జి సారథి చాలా బీజిఎం చాలా మంచిగా ఇచ్చారు. బేస్ సాంగ్లు ఏమో తమన్ లాగా, లవ్ సాంగ్లు ఏమో ఏఆర్ రెహమాన్ లాగా చాలా బాగుంది. తప్పకుండా అందరు చూడండి. జస్ట్ ఇప్పుడే నేను ఎవరనే మూవీ చూసిన అన్న, చాలా చాలా బాగుంది. హీరో కొత్తగా అయినా సూపర్ యాక్టింగ్ చేసిండు, హీరోయిన్ కూడా చాలా బాగుంది.